వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న దృశ్య అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం రవాణా జరగకుండా సరిహద్దుల వద్ద గట్టినిగా ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ హోటల్లో కర్ణాటక తెలంగాణ ఇంటర్ స్టేట్ బోర్డర్ జిల్లాల పోలీస్ ఎక్సైజ్ అధికారుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో మద్యం, గంజాయి, గుడుంబ, ఇతర మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా అయ్యే అవకాశం ఉందని, దీనిని అరికట్టేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా అక్రమ రవాణా జరగనున్న ఆరు ప్రాంతాలైనటువంటి కోట్లాపూర్, మిరియాన్, కరణ్కోట, ఛత్ర, బొదంపల్లి, నీలపల్లి, అడికి, మైల్వార్, ఆల్కోడ, పోతుగంటి, షాదీపూర్, ఓమ్లానాయక్ తండా వద్ద నిఘాను పటిష్టం చేయనున్నట్లు చెప్పారు. సరిహద్దు ప్రాంతాల గుండా ఎటువంటి అక్రమ రవాణా జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. And I specially thank Tandu DSP for coming over here, even though they are very busy with commemoration day and have given us time and of police Tandu. I thank you all, and I thank all our staff and our AES sir for supervising all the work, and I thank all our inspectors, and especially I thank media persons for coming over here for giving a good coverage. మీడియా మిత్రులు అంతా ఎక్కువ అంటే మీరు పబ్లిసైజ్ అంటే ఇస్తేనే మాకు వర్క్ బయట రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలక్షన్ సీజన్లో మా ఎస్హెచ్ఓ చేసే వర్క్ అంతా మీకు పంపిస్తుంటారు. రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వగలం మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.